తారక్ మామా. అయ్యో రామా, అసలు నాలాంటి ఒక నిజైతే టీచర్ని మోసం చేస్తాడా? అసలు తన తాను ఏమనుకుంటాడు? చూడండి, మీరు షాపతంతో ప్రశాంతంగానే మాట్లాడతారు కదా. ఎలా ప్రశాంతంగా మాట్లాడమంటావు? ఒక టీచర్ని మోసం చేయాలనుకున్నాడు అతను. ఒకవేళ నాకు గానీ న్యాయం జరగకపోతే మొదలు నేను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాను. ఒకవేళ అక్కడ నాకు న్యాయం జరగకపోతే నేను హైకోర్టుకి వెళ్తాను. అక్కడ జరగకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. అరే, కంబళ్ళ గురించి మీరు సుప్రీం కోర్టుకి వెళ్తారా? నేను చెప్పేది ఏంటంటే మాధురి, నువ్వు ఇది కేవలం కంబళ్ళ సమస్య కాదు, సమస్య నిజాయితీది, నిబద్ధతది. అరే, నిజాయితీ అనేది మనుషుల్లో మిగిలిందా లేదా? చూడు, ఎంత మోసం చేయాలనుకున్నాడు. చూడు చూడండి, మిమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడండి. ఇదిగో తీసుకోండి షావుకర్ గారు, 10 కంబళ్ళు. ఇవ్వు చందు, 50 లెక్కన 500 రూపాయలు ఇవ్వు. 50 లెక్కన 60 చేసుకోండి షావుకర్ గారు. ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. చూడండి సైట్ ఇవ్వండి, ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. సైట్ గారు, షావుకర్ గారు చెప్పాక వెళ్ళు. అరే, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అచ్చు వేసిందేలే. వెళ్ళు వెళ్ళు, చెప్తున్నా నీకే. వెళ్ళు చందు, లోపల వెళ్ళు. పైసాకే మీ కనిపించి కూడా దాచే. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిచ్చగాళ్ళకి దానంగా ఇస్తున్నాం, అవే కంబళ్ళు వాళ్ళ దగ్గరే కొని తిరిగి మాకు అమ్ముతున్నారా? అరే బాయ్, ఇది బిజినెస్. బిచ్చగాళ్ళు 4 డబ్బులు సంపాదించుకుంటారు, నేను సంపాదించుకుంటాను. మీరు దానం చేశారు, అందుకే పుణ్యం సంపాదించుకున్నారు, కనుక మర్చిపోండి ఇదంతా. అరే, మీరందుకు సిగ్గుపడాలి షావుకర్ గారు. అసలు మా రోజులు ఇదిగో బాబు, నీ పుణ్యాన్ని మడిచి నీ జేబులో పెట్టుకో. నేను గాని చేయి చేసుకుంటే ఇక్కడే ఏదో గోడకి అంటుకొని ఉంటావు. మా కంబళ్ళ డబ్బులు ఇప్పుడే మాకు తిరిగి నాకు అసలు మానవత్వం మీదే నమ్మకం నశించింది. నేను సదుద్దేశంతో వాళ్ళకి దానం ఇచ్చాను, అయినా వాటిని వాళ్ళు ఏం చేశారు? నాన్నగారు, అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ దానాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని. ఇలా బెచ్చమడుక్కోవడం కూడా ఎప్పుడో వ్యాపారం అయిపోయింది. అందరూ ఏదో విధంగా తేరగా డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ కంబళ్ళు వాళ్ళు అమ్ముకొని మందు కూడా తాగుండొచ్చు, జోదమైన ఆడుండొచ్చు. ఓ విధంగా చూడాల్సి వస్తే నేను ఒక మోసాన్ని ప్రోత్సహించినట్టే. లేదు లేదు బాబాయ్ గారు, మీరు ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు మీరు మరోలా ఎందుకు ఆలోచించకూడదు? అందులో నిజంగానే కొందరు అవసరం ఉన్న వాళ్ళు ఉండుంటారని. వాళ్ళకి కంబళ్ళు ఉంటాయిగా, అరే అందులో ఒకరిద్దరు చీడు పురుగులున్నా దానికి అర్థం అందరూ పాడైపోయారని కాదుగా. ఇవన్నీ ఎలాగైనా ఉండొచ్చు, ఒకసారి నేను వాళ్ళందరినీ తప్పకుండా కలుస్తాను. తాతగారు, అక్కడ ఉన్నారు వాళ్ళు. ఎవరైనా ఈ పేదరాలి ఆకలి తీర్చి ఆదుకోండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. చాలు చాలు, బాగా ఎక్కువయ్యాయి మీ నాటకాలు, ఇక ఈ నాటకాలు చెల్లవు. మీరందరూ మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారా? అరే ఎవరు బాబు మీరు? అరే మర్చిపోయావా, 2 రోజుల క్రితం మీకు కంబళ్ళ దానం ఇచ్చింది ఎవరు అనుకున్నారో అది మేమే. అరే మాకంతా తెలిసిపోయింది, మేము ఇక్కడికి వచ్చి మీకు కంబళ్ళు ఇస్తే మీరు వాటిని ఆ షాప్ వాడికి చౌకగా అమ్మేసుకుంటారా? ఇప్పుడు నేను మీకు ఎలా గుణపాఠం చెప్తానో చూడండి. అయ్యగారు, అసలు మీరు మేము బిచ్చం ఎత్తకూడదు అనుకుంటే, ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే మేము అది ఎలా చేయగలం? అందుకు డబ్బులు అవసరం అవుతాయి కదా అయ్యగారు. మంచి బట్టలు వేసుకోవాలన్నా, మంచి ఇంట్లో ఉండాలన్నా, ఇవి డబ్బు లేకుండా ఎలా సాధ్యపడతాయి అయ్యగారు? మీరిచ్చే ఒక్క కంబలతో మా జబ్బు పడిన పిల్లలకి మేము మందులు తీసుకురాలేం కదా, వాటికి డబ్బులు కావాలిగా. మేం పిల్లల్ని చదువు కోసం బడికి పంపిస్తే అప్పుడు మేం బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఆ చదువు కోసమే డబ్బు ఎక్కడి నుంచి తేగలమయ్య గారు? అలా అనకు నువ్వు, నీ మాటలోనూ నిజం ఉంది, నాకు నీ నిస్సహాయత ఏంటో అర్థమైంది. నీకు డబ్బులు నేనిస్తాను, వాటితో నువ్వు నీ పిల్లల్ని చదివించు, చక్కదిద్దు, వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వు. నేను కూడా చందాలు పోగు చేసి మీకు డబ్బులిస్తాను. ఈ రోజు నుంచి మీ కళ్ళల్లో కన్నీరు ఉపికితే అవి కేవలం ఆనందాశ్రువులే కావాలి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. పద తప్పు. జయా, నీ కనులే కలువ పూలు, నీ మాటే కోయిల కూత, నీ రూపం చంద్రబింబం పిచ్చి వాణ్ణి చేస్తున్నాయి నన్ను. చూడు ప్రియా, నీ రూపే చేస్తోంది పిచ్చి వాణ్ణి. నీ కనులే కలువ పూలు, నీ మాటే కోయిల కూత, నీ రూపం చంద్రబింబం పిచ్చెక్కిస్తోంది. చూసుకో జయా, నా కోయిల.
ఏడాదికి కష్టం మీద ఒకసారైనా రొమాంటిక్ అవుదాని ప్రయత్నిస్తాను నేను. నువ్వు దాన్ని కూడా సఫరం కానివ్వవు. పోని పోని పోనీలే. కానీ సరే పంచే, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇవాళ మన ఇద్దరం బయటకు వెళ్ళి హోటల్ పోంచేద్దాం. కానీ నన్ను వంట వండిస్తున్నాడు కదేంటి? అరే అది నువ్వు రోజు వండుతూనే ఉంటావు. పోనీలే, పోతుంది వదిలి. మనం క్యారేజ్ నిండా భోజనం సర్దిసుకుందాం. ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ క్యారేజ్ తెరిచేసి మనం భోజనం, మనం ఇంట్లోనే భోంచేద్దాం. ఇంట్లోనే భోంచేద్దాం, అదే మంచిది. ఎవరండి? నాన్నగారు రండి. లోకంలో ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు, అందువల్ల ఎప్పుడు మనం తిండి గింజల్ని దుర్వినియోగం చేయకూడదు. విన్నావా? సుబ్బిగా, నాన్నగారు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్నగారు. అదే ఆ బలహీన వర్గాలకి మనం కంబళ్ళు పంచాంగా, నేను వాళ్ళను కలిసి వస్తున్నాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు వాళ్లకు కంబళ్ళ కన్నా ఎక్కువగా డబ్బులే అవసరమని. అయితే? అయితే ఏంటి? నాకు 100,000 రూపాయలు ఇవ్వు వాళ్ళకి ఇవ్వడానికి. నాన్నగారు, వాళ్ళు ఇప్పటికే ఓసారి మీకు మసి పూసేశారు, అయినా మీకు వాళ్ళకి సాయం చేయాలనుందా? వద్దు నాన్నగారు, నేను డబ్బులు ఇవ్వను. నేను నీకు జన్మనిచ్చాను, పెంచి పెద్ద చేశాను, సమర్థుణ్ణి చేయగలిగాను. నువ్వు కోట్లు గడించుకునేలా అయినా ఇప్పుడు నీ బాబుకి ఇచ్చేందుకు నీ దగ్గర డబ్బులు లేవా? మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్నగారు. పర్సనల్ గా మీకు ఎంత కావాలంటే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ దరిద్రపు మోసగాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ కూడా లేదు. చూడు. సారీ నాన్నగారు, ఇక ఈ విషయంలో నేను మీ మాటలేవి వినదలుచుకోలేదు. డాడీ ప్లీజ్. ఏ నోరు మీద తొత్తు. ఇదిగో జయ, టీవీ త్వరగా. జయ భవానీ నాన్నగారు. నాన్నగారు ఆ మిక్చర్ ఇటువంటి. నాన్నగారు ఆ మిక్చర్ ఇవ్వు. టప్పు మిక్చర్ ఇవ్వు. ఇదిగో జయ, ఏమైంది నా టీ? టీ త్వరగా ఇవ్వు. అరే టీ తెచ్చివు నాకు. ఇదిగోండి. సర్లే, అర్థమైంది. మీరందరూ నా మీద నిరసన ప్రకటిస్తున్నారు. ఏం పర్వాలేదు, నేను టిఫిన్ చేయను, టీ కూడా తాగను. నేను బయట హోటల్లో చేస్తాను. కానీ ఒక మాట మీరందరూ వినండి, నా నిర్ణయం ఒక్కటే, నేను డబ్బులు అస్సలు ఇవ్వను. అంటే ఇవ్వనే ఇవ్వను. నువ్వేం కంగారు పడకో, వాడు నీకు బాబు అయితే నేను వాడికి బాబుని. అరే నట్టు బాబాయ్, దీని డైల్ టోన్ ఏమైంది? చూడు, తనకేమీ వినపడినట్టు. ఈ ఫోన్ కూడా నట్టు బాబాయ్లాగే తయారైంది. రావుజీబాయ్, మీరు అతను అక్కడే ఆపండి. నట్టు బాబాయ్, నట్టు బాబాయ్. నాతో ఏమన్నా అన్నారు మీరు? ఈ సమయంలో మన ఇద్దరం తప్ప దుకాణంలో ఇంకెవరైనా ఉన్నారా? ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు.
నటబాబాయ్ నేను ఆ రావుజీ షాప్ కి వెళ్ళొస్తాను. చూస్తుంటే అతనికి తెలిసిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎవరో వచ్చినట్టున్నారు కనుక మన పాత గొడవ ఒకటి ఉంది కదా దాని గురించి మాట్లాడుస్తాను. ఒకవేళ తను దారిలోకి వస్తే మంచిదే. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఆ రెడ్డి బాయ్ కనుక వస్తే పది లక్షల రూపాయలు ఇవ్వాలంతేనా? నేను ఇచ్చేస్తాను. ఆయన వస్తే లోపల కూర్చోబెట్టండి, టీ కాఫీలు తెప్పించండి, కావాలంటే డ్రై ఫ్రూట్ సలాడ్లు కూడా ఇప్పించండి. ఈ లోపల నేను తిరిగి వచ్చేస్తాను. నేనే నా చేతనే అతనికి 10 లక్షల రూపాయలు ఇస్తాను సరేనా? మీకు నా మీద నమ్మకం లేదా? అసలు విశ్వాసం అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది నట్టు బాబాయ్? నేను ఎలా చెప్తే అలా చేయండి మీరు. ఎప్పుడు విశ్వాసం విశ్వాసం అంటే ఇన్ని పనులు చూస్తాడు కానీ నా జీతం మాత్రం పెంచడు. అరే పెద్దయ్య గారు, మీరా? జై భవానీ. జై భవానీ నట్టు. సుబ్బడెక్కడా? ఆయన బయటికి వెళ్ళారు, ఈ పాటికి వచ్చేస్తుంటారు. కాఫీ టీ కూల్ డ్రింక్ ఏదన్నా? లేదు లేదు, నాకేం అక్కర్లేదు. పెద్దయ్య గారు, సుబ్బడొస్తే చెప్పు నేను 100,000 రూపాయలు తీసుకెళ్లానని. అయ్యగారు ఓ పార్టీకి ఇచ్చేందుకు ఇక్కడ ఈ డబ్బులు తెచ్చిపెట్టారు. ఆ పార్టీ ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ వస్తే సుబ్బడిచ్చేస్తాడే. అరే పెద్దయ్య గారు, సుబ్బారావు గారికి ఇదంతా తెలిసిందంటే నన్ను ఉద్యోగంలోంచి ఉన్నపలంగా పీకేస్తారు. అరే నువ్వేం భయపడకనట్టు, వాడు నేను ఉద్యోగంలోంచి తీసేస్తే నేను తన ఇంట్లోంచి గెంటేస్తాను. కానీ పెద్దయ్య గారు. చాలు, వెళుతున్నాను. అయ్యో పెద్దయ్య గారు, నేను చెప్పేది వినండి. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. సుబ్బారావు గారికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన చిందులు తొక్కుతారు, వేడి పెన్నం మీద నీటి చుక్కలు ఎగిరిపడినట్టుగానే. హలో, అరే రెడ్డి భాయ్, మీ పూర్తి పేమెంట్ రెడీగా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మొత్తం రొక్కం 10 లక్షల రూపాయలు. చూడండి రెడ్డి భాయ్, మీరు నాతో మొదటిసారిగా వ్యాపారం చేస్తున్నారు, అందుకే మీకు తెలియటం లేదు నేను ఏ టైప్ వ్యాపారినో. నేను కానీ ఒక్కసారి మాట ఇచ్చాను అంటే దాన్ని నిలబెట్టుకుంటాను. లేదు లేదు లేదు, మీరు భయం ఏమీ పడకండి. నేను మిగతా వ్యాపారం లాంటి వాడిని కాదు. మీరు రాగానే ఇప్పటికీ ఈ 5 లక్షల రూపాయలు ఉంచండి, మిగతా తర్వాత ఇస్తాను అనడానికి. 1 రూపాయి తక్కువైనా మీ కాళ్ళకి చెప్పులున్నాయి, నాకు తల ఉంది. రండి రండి. అరే నేను చెప్తున్నానుగా, మొత్తం రెడీగా ఉంది దుకాణంలో, నా దగ్గరే ఉంది రొక్కం. రండి రండి. ఓకే ఓకే. నట్టు బాబాయ్, ఇలా తల పట్టుకుని కూర్చున్నారేంటి? ఏమైంది? ఇక్కడ ఏం జరిగిందో చెప్పానంటేనా? మీరు కూడా నాలాగే తల పట్టుకుని కూర్చుంటారు. ఏంటి మీ ఉద్దేశం? అంటే ఇప్పుడే మీ నాన్నగారు వచ్చారు. అప్పుడు అప్పుడు గల్లాలోంచి 100,000 రూపాయలు తీసుకెళ్లిపోయారు. నట్టు బాబాయ్, మీకు తెలుసు కదా ఆ డబ్బులు నేను రెడ్డికి ఇవ్వడానికి తెచ్చిపెట్టి వెళ్ళానని. తెలుసయ్య గారు. అరే తెలుసేంటి, ఎక్కడ తెలిసింది మీకు? రెడ్డికి ఏమని జవాబు చెప్పండి నేను. ఓరి భగవంతుడా, రెడ్డి ఎంత కర్కోటకుడు మీకు తెలుసుగా? తెలుసు, 2 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. అది తెలిస్తే మీరు నాన్నగారిని ఎందుకు ఆపలేకపోయారు? ఎలా ఆపమంటారు, ఆయన మీ నాన్నగారు కదా. మా నాన్నైతే మాత్రం ఏంటి నట్టు బాబాయ్, రేపు మా నాన్నే వచ్చి మీతో నట్టు బాబాయ్ ఈ షాపును తగలెట్టేద్దాం, మ్యాచెస్ ఇవ్వండి అంటే మీరు తెచ్చిచ్చేస్తారా? వట్టి మ్యాచెస్ ఇస్తే పని జరిగిపోదు, పెట్రోల్ కూడా తెచ్చివ్వాల్సి ఉంటుంది కదా. అంటే మీరు ఈ దుకాణాన్ని తగలబెట్టేయని ఇస్తారా? నట్టు బాబాయ్, ఈ షాపును తగలబెట్టేస్తే మీరు ఏం తింటారు? అరే కానీ అయ్య గారు, దుకాణానికి నిప్పి పెట్టడానికి భోజనానికి ఏంటి సంబంధం? భోజనం నాకు పద్మావతి భోజనశాల నుంచి వస్తుంది. అరే ఈ షాపును గానీ తగలబెట్టేస్తే తర్వాత ఎక్కడ పనిచేస్తారు మీరు? ఒకవేళ ఈ షాపు తగలబెడితే మీరు మళ్ళీ కొత్త షాపు తెరుస్తారుగా, అక్కడ పనిచేస్తాను. అయ్య గారు, అయినా నాకు ఖచ్చితంగా తెలుసు మన పెద్దయ్య గారు ఈ దుకాణానికి నిప్పెట్టించరు, ఆయన పిచ్చోడే కాదు కదా. అయితే ఏంటి, నేను పిచ్చోడా? చెప్పండి మీ మనసులో ఏమనిపిస్తే అది చెప్పండి. నేను పిచ్చోడా? నేను పిచ్చోడా? చెప్పండి, నేను పిచ్చోడా? చెప్పండి జవాబు, చెప్పండి. ఏమైంది, గట్టిగా చెప్పండి. మీరు అంటున్నది నాకేం వినిపించడం లేదు. ఎందుకు పనికి రారు మీరు? ఎందుకు పనికి రారు?
అరే దీని డైల్ టోన్. హలో హలో జయా, హలో. ఫోన్ ఎలాకొలొద్దు, ఎవరు మాట్లాడుతున్నారు రెడీ? అరే నేను మాట్లాడుతున్నాను. అరే అర్థం చేసుకో, నేను నీ సుబ్బన్ని మాట్లాడుతున్నా. చూడండి, ఇలా దొంగ గొంతుతో మాట్లాడి నన్ను భయపెట్టాలని చూడద్దు చెప్తున్నాను. ఇంట్లో అప్పసెళ్ళు లేరేటి, నాన్న అట్ట అంటే ఇట్ట అంటే ఆడదని కాదు, బాగా రాటు తేలిందని. నేను వచ్చి ఒక్కటేసానరుకో అవిటిపాటు అయిపోతావు. ఫోన్ ఏంటి పిచ్చి మొహోడా? అరే ఏ నాన్ సెన్స్, నేను సుబ్బన్ని మాట్లాడుతున్నా. అయ్యో అసలు మీ గొంతుకి ఏటైనది ఏంటి? అరే గొంతు సంగతి అలా ఉంచు, ఒకటి చెప్పు. నాన్నగారు ఉన్నారా? లేరు. ఎందుకు? అక్కడికి నాన్నగారు వస్తే ఆయన ఇంట్లోనే ఆపి ఉంచు, వెంటనే నాతో ఫోన్ లో మాట్లాడించు. చూడండి, రత్తయ్య భాయ్, కిమాజీ భాయ్, దానయ్య భాయ్, ఎవరి దగ్గర 1 లక్ష రూపాయల రొక్కం లేదట. ఎన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు వీళ్ళందరూ. ఆ పైన ఇవాళ బ్యాంకులు కూడా లేవు. ఎక్కడి నుంచి ఏర్పాటు చేయను 1 లక్ష రూపాయల్ని? అయ్యగారు, లక్ష్మీ చౌదరి గారికి ఫోన్ చేయండి, ఆయన దగ్గర 1 లక్ష రూపాయలు తప్పక దొరుకుతాయి. లక్ష్మయ్య చౌదరి చచ్చిపోయి 2 ఏళ్ళయ్యింది నట్టు బాబాయ్. రెడ్డి గారు తెలుసు నాకు, రండి. మీరు సామెత వినే ఉంటారు, ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అని. నా ఉద్దేశంలో ఈ సామెతని రచయిత కేవలం సుబ్బారావు గడ కోసమే సృష్టించి ఉంటాడు. ఎందుకంటే మీరే స్వయంగా చూశారుగా సిచ్యువేషన్ ఏంటో. రెడ్డి లాంటి ఒక ప్రమాదకరమైన వ్యాపారి తనకి డబ్బులు సమయానికి ఇవ్వకపోతే ఎవరిని ఏం చేయగలడో అది నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అదే రెడ్డికి సుబ్బారావు డబ్బులివ్వాలి. మరి ఆ డబ్బులోంచే ఇప్పుడు బాబాయ్ గారు 1 లక్ష రూపాయలు తీసుకుని వెళ్లారు. ఇప్పుడు ఏం చేస్తాడు సుబ్బారావు? డబ్బు సమయానికి ఇవ్వాల్సిందే, అయినా డబ్బు తీసుకెళ్లారు బాబాయ్. ఇటు తలనొప్పే, అటు తలనొప్పే, కానీ ఈ 2 తలనొప్పుల మధ్య మీకు పూర్తి వినోదమే వినోదం. అరే గ్యారంటీగా ఇక హాస్యమే పుట్టి తీరుతుంది. ఇక్కడ తారక్ మామ అయ్యోరామలో చూస్తూనే ఉండండి.